ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాల సందర్భంగా ఆవిర్భావ ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సిపిఐ నాయకులు నారాయణ గారు ఉన్నారు, మాట్లాడదాం. నారాయణ గారు ఏం చెప్తారు, 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది తెలంగాణ ఉద్యమం? ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయిన తర్వాత సందర్భంగా నూతన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజానీకానికి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఇది కష్టపడి సాధించుకునేటువంటి రాష్ట్రం, ఊరికి వచ్చింది కాదు. 1956 నుంచి రకరకాల పద్ధతుల్లో పోరాటాలు తిరుగుకుంటూ వచ్చింది. అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఏర్పడినప్పుడే ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి తెలంగాణ ప్రత్యేకం, ఆనాడు తెలంగాణ సపరేట్గా ఉంటామని చెప్తున్నారు. అయితే ఆనాడు రాజకీయ పార్టీ పెద్దలు, నెహ్రూ లాంటి వాళ్ళు కూర్చొని కలిసే ఉండని తెలుగు మాట్లాడేవాళ్ళు, అంత ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోండి అని చెప్పేసి అని ఆయన రాజీ మార్గంగా ఒక సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేశారు. అంటే ప్రత్యేక తెలంగాణ బీజాలు 1956 నుంచే అది ఉన్నాయి. అది అప్పుడు ఉద్భవించుకుంటూ ఉత్సవాలు వస్తూ ఉన్నాయి. పెద్ద మనుషులు ఒప్పం సరిగ్గా అమలు చేయలేదు. దాంతో ప్రజానీకంలో బాగా వ్యతిరేకత వచ్చింది. ఎంత వ్యతిరేకత వచ్చిందంటే, ఏ మారుమూల ప్రాంతం నల్లమల అడవుల్లో వెళ్తే గిరిజన ప్రాంతంలో ఒక అమ్మ వచ్చింది, ఒక అమ్మాయి సర్పంచ్. ఆమె, నీ పేరేంటమ్మన్న? నా పేరు తిరుపతి ఉంది. అయ్యో మా ఊరు అమ్మాయమేనన్న? ఏ మీరు ఆంధ్ర, నా తెలంగాణ అని తిరగబడింది పిల్ల. అంటే గిరిజన ప్రాంతం మొదలుకొని లే మేధావులు మొదలుకొందరూ కూడా తెలంగాణ కావాలనేటువంటి ఒక ప్రగాఢ వాంఛ, ఆ వాంఛే దీనికి ఉపయోగపడింది. అదే టైంలోనే కేసీఆర్ ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. అప్పుడు దాకా ఒక రాజకీయ పార్టీగా లేదు. రాజకీయ పార్టీ పెట్టడం ఒక వేదిక ఏర్పడింది, జనంలో ఉత్సాహం వచ్చింది. జాతీయ పార్టీ కొన్ని కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదట ప్రత్యేక తెలంగాణ కోసం ఒక తీర్మానం చేసింది. జాతీయ రాజకీయ ఏది చేయలే. సరే, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ తెలంగాణలో తెలంగాణ మాట, ఆంధ్రాలో ఆంధ్ర మాట మాట్లాడారు తప్ప 23 జిల్లాలో తెలంగాణ కావాలని కోరింది ఒకటే ఒకటి, ఒక సిపిఐ ఒకటి. ఆనాడు రాష్ట్ర సెక్రటరీ నేనున్నా, నేను ఆంధ్రవాడిని, ఆయన కమ్యూనిస్ట్ పార్టీని నేను అమలు చేస్తాను. 23 జిల్లాలో పోయినప్పుడు అంతా తెలంగాణ గురించి మాట్లాడా. నా దిశబొమ్మను తగలబెట్టారు తిరుపతిలో. నేను అడిగిపోయి చెప్పిన, నా దిశబొమ్మను కదా నాయన, నన్ను తగలబెడితే కూడా తెలంగాణ నిరోధం ఉంటుందని చెప్పేసి అని అట్ట ప్రిన్సిపల్గా ఫైట్ చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అందుకే కేసీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళి వరదల లాంటి వాళ్ళతో కాళ్ళు పట్టుకుని నమస్కరించాడు. కష్టపడి సాధించుకున్నాం. దాదాపు 2000 మంది దాకా విద్యార్థి యువకులు ప్రాణ తర్పణ చేశారు. రక్త తర్పణ ద్వారా సాధించుకునేటువంటి ప్రత్యేక తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహజంగా ఎన్నికలు కేసీఆర్ అయ్యాడు. ఎందుకంటే నాకు పేటెంటే టానికే పోయింది. మేమంతా ఎంత కష్టపడినా పేటెంటే టానికే పోయింది. కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. అంటే ఏం జరిగింది అనుకుంటారు, నిలబెట్టుకోలేక మొన్న అధికారం కూడా కోల్పోయారు. ఏం జరిగింది అనుకుంటుంది, 10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అయిందా, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయి అనుకుంటున్నారా? నారాయణ దృష్టిలో ఏముంది? రెండు రకాలు. ఒకటి, ఆశలు కల్పించాం. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు అనే ఒక ఆశలు కల్పించాం. అది ఆడికొచ్చాక అడిగి అలాంటివి ఏం కనపడలేదు. ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. నీళ్లు భగీరథ పథకం పెట్టడం ద్వారా కొంచెం ఇంటికి నీళ్ళు తీసారని తప్ప ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేకుండా పోయినాయి. తర్వాత ఉద్యోగాలు లేకుండా పోయినాయి. ఉద్యోగాలు ఖాళీలు భర్చేకుండా పోయారు. తర్వాత అవినీతి పెరిగిపోయింది. పేదలకు భూ సమస్య పరిష్కారంగా రూపంగా ఆ భూ సమస్య జటిలం చేసి ధరణి అనేటువంటి ఒక పనికిమాలిన పాలసీ పెట్టి భూస్వామునిక భూమిని తప్పించి ఏర్పాటు చేశాడు. అప్పుడే చెప్పాం, ఈ ధరణి నీ కొంప ముస్తుందని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఫామ్ హౌస్ రాజకీయాలకు అలవాటు పడ్డాడు. ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి సచివాలయంలో పనిచేయకుండా ఉన్న సచివాలయం పడగొట్టి బ్రహ్మాండం బిల్డింగ్ కట్టుకొని అన్ని సంఘాలు చేసినా కూడా దాని నుంచి చేయాలి కదా, ప్రజలకి అవకాశం కల్పించాలి కదా. ఎందుకైన ఎమ్మెల్యేలకు ప్రవేశం లేదు, వాళ్ళ మంత్రులకు కూడా ప్రవేశం లేదు, ఇంకా పొలిటికల్ పార్టీకి మాకు ప్రవేశం లేదు. ఒక రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి ఉంటే అన్ని పార్టీలు కలవాలా, అఖిలపక్షాలు కలుసుకోవాలా, మాట్లాడుకోవాలా? అవేం లేకుండా ఒక నిజాంనామా పరిపాలనగా సాగించాడు. అంటే ఒక నియంత్రిత పోకడ, అవినీతి, అహంభావం, ఈ మూడే ఆయనకి శాపాలుగా మిగిలిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, 6 నెలలు కంప్లీట్ అయింది ఆయన పాలన చేపట్టి. ఎట్లా అనిపిస్తూ ఉంది ఆయన పాలన, మీకు ఏమనిపిస్తూ ఉంది, నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి పాలన పైన? ఎట్లా అనిపిస్తుంది, ఫ్యూచర్లో ఎట్లా ఉండే అవకాశం ఉంది, మిగతా ఎట్లా ఉంటుంది? పసికంది ప్రసవించినాక 6 నెలల్లోనే మాట్లాడేస్తాడా, ఆవకాయ పచ్చడి తినేస్తాడా? తినలేడు కదా, దానికి పరిమితులు ఉంటాయి. దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ జరగనియాల, జరిగి జరగకపోతే అప్పుడు ఆలోచించాలి. అంతేగాని ఎత్తగానే ఆ విధంగా కుదరదు. ఇంకోటి ఏంటంటే, 10 ఏళ్ల పాటు పరిపాలించడానికి అనేక అస్తవ్యస్తాలు, అనేక అప్పులతో కూడుకుంది, అవకతవకలు, అవినీతి, ఎక్కడ తొగిన అవినీతి బయటపడతా ఉన్నాయి.
ఇవన్నీ సెటిలైట్ చేసుకోవాల్సిన పరిస్థితి సరిపడుతుంది. అదే సందర్భంలో వచ్చిన హామీని అమలు చేసుకునే పరిస్థితి సరిపడుతుంది. దానికి ఆయన తెలంగాణ వచ్చినప్పుడు 16,000 కోట్ల మిగులు నిధులు ఉన్నాయి, ఇప్పుడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. దీన్ని బట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అయినా సరే అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి. దేవంతుడు యువకుడు సురుగ్గా పనిచేస్తున్నాడు, జాతీయ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉంది, యువకుడు కనుడే ఉత్సాహపడుతున్నాడు, చేయమని చెప్తున్నాము. అయితే ఉత్సాహంలో ఒకటి ఏంటంటే నేనే మొత్తం చేస్తాను చెప్పేసినటువంటి అహంభావం కాకుండా అందరినీ కలుపుకొని నమ్రతతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడితే మంచిది. రెండవది ఖర్చు సాధించారు లాసన్న, గతంలో కేసీఆర్ ఏం చేశాడు, అన్నీ అడ్డం కొట్టాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాగా అడ్డం కొట్టాల్సిన పని లే, మంచి ఉంటే సపోర్ట్ చేసుకుంటూ పోయండి, చెడు ఉంటే ఎక్స్పోజ్ చేయండి, ఫైట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అక్కడ కక్ష సాధింపు చేశాడని మీరు అనుకుంటున్నారు? 100కి 150 పాళ్ళు. ఆయన గెలిచినటువంటి మరుసటి రోజు నుంచి ప్రజాధర్మాన్ని పక్కనకుంటూ మొదలుకొని మొత్తం నెగిటివే. ఏ పోలవరం ఆపించాడు, అమరావతి స్టేట్ క్యాపిటల్ ఆపించాడు, ప్రాజెక్టులు ఆపించాడు, అందువల్ల అన్నీ చివరికి ఫ్యాక్టరీ మొత్తం ఆంధ్రాకి భయపడి వచ్చేసినాయి. ఆ పద్ధతుల్లో ఒక రివర్స్ నెగిటివ్ మెంటాలిటీ కాకుండా పాజిటివ్ మెంట్ ఆలోచించమని చెప్తున్నా. ఇటు ఆలోచిస్తే మంచిదేనా? కొన్ని కొన్ని విషయాల్లో అవగతాకున్నాయి, పాడేసి ఉంది అవగతాకున్నాయి, ఫైట్ చేయాల్సిందే. అలాగే చిన్న చిన్న సింబల్స్ గింబల్స్ అంతా ఉన్నాయి, వాటి మీద టైం అంత వేస్ట్ చేసుకో అవసరం లేదు. గిల్లి కజ్జాలు పెట్టుకోకుండా, పనికి మాలిన విషయాలతో మీద జోలికి పోకుండా, పనికొచ్చే విషయాలు రాష్ట్రానికి అభివృద్ధి పోయే ఉపయోగపడి. మీరు అన్నట్టు రాచరిక పోకడలు ఉన్నాయి అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. సింబల్లో ముఖ్యంగా అధికారిక చిహ్నంలో తెలంగాణలో కాకతీయ తోరణము, చార్మినారు, దానికి సంబంధించి వివాదం నెలకొంది, దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు దానిలో రెండు వచ్చాయి వివాదాలు. ఒకటి జయ జయహో తెలంగాణ గేయం పైన చీరవాణికి అది ఆంధ్రావాడికి ఇచ్చారని చెప్పేసి అంటున్నారు, అది కరెక్ట్ కాదు. కళలకి ప్రాంతాలు ఒకంతలే ఉండవు. నేను ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ కోసం ఫైట్ చేసి ఉండే కదా, సంగీతానికి ఆచారం ఉండకూడదు కాబట్టి దాని జోలికి పోకూడదు. సింబల్ విషయం డిస్కస్ చేద్దాం, నాకు అభ్యంతరం లేదు, అది మాట్లాడదామని చెప్పిన మాట వాస్తవమే. అయితే దీనికోసం తగ్గు పెట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని అభివృద్ధి కార్యక్రమం కుంటుపడే పద్ధతి చేయబాక నేను కోరుతాను. నిన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి నారాయణ గారు, ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా, ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో జరిగిన పార్లమెంటు సీట్లకు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. నిన్న మీరు కూడా చూశారు, ఏమనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ చూస్తే, ఏం రిఫ్లెక్ట్ అవుతా ఉంది, ఏం రాబోతా ఉన్నారు దేశంలో, ఇక్కడ పార్లమెంట్లో కానీ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ? ఒక్కొక్కసారి ఎగ్జిట్ పోల్ వాస్తవం అవుతున్నాయి, ఒక్కసారి ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ వాస్తవం కాదనేది నాకు తెలుస్తుంది. అయితే నా నిస్సాభిప్రాయం ఏంటంటే జాతీయ స్థాయిలో బీజేపీ లాంటి ప్రమాదకర పార్టీ మళ్ళీ గెలవడం మంచిది కాదు. సరే ప్రజలు గెలిపిస్తే చేయగలిగే లేదు. నా ఆకాంక్ష ఏంటంటే అత బీజేపీ లాంటి మతవాద పార్టీ, దేశాన్ని విచ్ఛిన్నం చేసిన పార్టీ మళ్ళీ అధికారంలో కానీ ప్రమాదం వస్తుందని కొంతమంది చెప్తున్నారు. వచ్చిన రాకపోయినా మేము ఫైట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేకాడికి జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఇద్దరు మోడీ బోగీలే వాళ్ళు, బీజేపీ బోగీలే. ఎవరు గెలిస్తే ఏ రాయితే పళ్ళు కొడుకుండేకి ఆడమాని బాకీ ప్రాబ్లంలా. మేము సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కలిసి ఒక ఫ్రంట్లో ఉన్నాం, మా ఫ్రంట్ కొట్లాడుతున్నాం. కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్లో అటు చంద్రబాబు గెలిచినా, జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఏ రాయితే పళ్ళు కొట్టుకోవడానికి అదే పదం మేము ఉంటాం. ఇద్దరు కూడా మోడీ యొక్క బోగీలు తప్ప ఇంకోటి కాదు. ఎందుకు ఇప్పుడు ఫస్ట్ 2014, 2019, మళ్ళీ ఇప్పుడు 2024 మోదీ పేరు ఎందుకు వినిపిస్తుంది? రీజన్ ఏంటి? మీరు ప్రమాదకరమైన పార్టీ అంటున్నారు, ప్రజలు వారిని ఎన్నికల్లో వారిని గెలిపిస్తూ ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది? మీలో మీరు చెప్పేటివి జనాలకు రీచ్ అవ్వట్లేదా, మీలో లోపం ఉందా, లేకుంటే వాళ్ళు మంచి చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఓవరాల్గా? మన భారతదేశంలో దేవుడు, మతం, దైవం, భక్తి విశ్వాసం పార్టీ, దాని రాజకీయాలు కాకుండా రాజకీయాల్లో మతాన్ని చొప్పించకూడదని చెప్పేసి అనేది కానుషలు చెప్తుంది. ఏ రాజ్యాంగంలో అయితే మతాన్ని రాజకీయాలు చొప్పించకూడదని చెప్తుందో అది ప్రధానమంత్రిగా ఉండేవాడు అక్కడ హామీ ఇచ్చి ఏడుకొచ్చి మళ్ళీ మతాల్ని రెచ్చగొట్టడం, తద్వారా ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టడం, ఆయన గుళ్ళు గోపురాన్ని దండం పెట్టుకోవడం, మనుషులు మేనేజ్ చేయడం, మనం చూశారు కదా కన్యాకుమారిలో పోయి స్వామి వివేకానంద దగ్గర కలుసు తీసి పారేసాడు. ఇదంతా అదేమంటే నేనే దేవుడు అంటున్నాడు, దేవుడు కదా నువ్వు యముడయ్యాను అని చెప్పి మేము చెప్తున్నాం. ఇవన్నీ ఒక సెంటిమెంట్స్ అడ్డం పెట్టుకొని రాజకీయాలను పక్కన పెట్టి ప్రజానీకాన్ని ఒక మెస్ఫరైజ్ చేయడానికి ప్రయత్నించాడు, ఒక విధంగా సక్సెస్ అయ్యాడు. అది తప్ప. ఇంకోటి చెప్పండి, ఆయన 10 ఏళ్ళు అయింది వచ్చి, సంవత్సరం 2,000 2,000 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా, ఇచ్చాడా ఇవ్వలే, పరిశ్రమలు పెట్టాడా పెట్టలే, పబ్లిక్ సర్వీస్ అమ్మేశాడు, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాడా కట్టలే, ఒక భారీ ప్రమోషన్లు తెచ్చాడా తేలా, ఏ విధంగా అయినా మెచ్చుకుంటారు? కేవలం ఈ సెంటిమెంట్స్ ఉపయోగించుకుని ప్రజానీకాన్ని బెస్ట్ చేయడానికి ఉపయోగపడే పద్ధతిలో
చేస్తున్నాడు. కార్పొరేట్ కంపెనీలు మొత్తం ఆయన మోస్తూ ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీ మొత్తం అవినీతితో కూడుకుంది. అవినీతితో కూడుకున్న కార్పొరేట్ కంపెనీకి ఆయన దేవుడు అయిపోయాడు. వాళ్ళు మోస్తున్నారు. మన మన దాన్ని చూద్దాం రేపు అవుతుంది. తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడితే మొన్న అసెంబ్లీ అయిపోయాయి. పార్లమెంటు 17 పార్లమెంటు సీట్లలో ఎట్లా జరిగాయి అనుకుంటున్నారు మీరు? అబ్జర్వ్ మీరు సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నారు, అసలు ఏం వచ్చే అవకాశం ఉంది? ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఎక్కువగా టీఆర్ఎస్ పెద్దగా కనపడడం లేదు. అది చేసుకుని అనేక తప్పులు ఉన్నాయి. బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య వచ్చినటువంటి ట్రాన్సిట్ అవగాహన ఒకటి బయటపడింది కాబట్టి టీఆర్ఎస్ ఇబ్బంది పడిపోయింది. ఫైట్ బీజేపీ కన్నా కాంగ్రెస్కే వచ్చింది. సరే, కాంగ్రెస్ పార్టీ ఒక ఫైట్ చేస్తున్నా, బీజేపీ మోడీ హవా నడుస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ముస్లిం వ్యతిరేకతను బహిరంగంగా ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ వచ్చి ఇక్కడ మాట్లాడాడు. తెలంగాణ ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ఇది యాంటీ ముస్లిం చేయడం ద్వారా వాళ్ళు కొంచెం ఓటు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రకారం సెంటిమెంటల్ ద్వారా తెలంగాణలో కూడా వాళ్ళు కొంచెం లాభం పొందే అవకాశం కనిపిస్తున్నాయి. ఎంతవరకు పొందారు తెలియదు. స్థూలంగా కాంగ్రెస్ పార్టీ విజయాలు వస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉద్యమ శుభాకాంక్షలు. మీకు కూడా సిపిఐ నారాయణ గారు చెప్తా ఉన్నారు, స్పష్టంగా కొన్ని సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అందరినీ కలుపుకొని పోవాలి, గత ప్రభుత్వంలాగా కావాలి కాకుండా అనేటువంటివి చెప్పారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన కూడా రెస్పాండ్ అయ్యారు ఆయన. తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి రావద్దు అనేటువంటి రీజన్తో ఉన్నారు, ఎందుకంటే గతంలో మొన్నటి వరకు పాలనలో ఉన్నారు. ఎవరు వచ్చినా ఓకే అని చెప్తా ఉన్నారు. తెలంగాణకు సంబంధించి బీజేపీ లాభపడే అవకాశాలు ఉన్నాయి, సింబల్స్ అట్లా కనిపిస్తున్నాయి, మోడీ హవా ఉంది అనేటువంటి అంశాన్ని నారాయణ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, తెలంగాణ అమరవీళ్ళది స్థూపం. దశాబ్ది కాలం ముగించుకునే సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.